అమలాపురంలో అల్లర్లు చెలరేగడం చాలా దురదృష్టకర సంఘటన అని మాలమహానాడు విశాఖ జిల్లా అధ్యక్షుడు బోడపాటి శ్రీను తంటేటి కిరణ్ కుమార్ అన్నారు. ప్రపంచ మేధావి అంబేద్కర్ పేరును కోనసీమ జిల్లాకి పెట్టడాన్ని వ్యతిరేకిస్తున్న వారు వెంటనే మానుకోవాలని అలాంటి మహానుభావుడి పేరు వద్దనడం మూర్ఖత్వం అన్నారు. అంబేద్కర్ జిల్లాగానే కొనసాగించాలని అడ్డుపడితే దళితులందరూ ఏకమై తగిన గుణపాఠం నేర్పుతామని హెచ్చరించారు. మరి రాష్ట్రంలోని మరి దళితులపై అనేక చోట్ల అనేక దాడులు జరగడం జరిగింది. అయితే దాన్ని మరి ఉద్యమ ప్రకారంగా ఏదో విధంగా సక్సెస్ చేసి మరి యొక్క దొండగల్ని శిక్షించే విధంగా మా ఉద్యమకారులు చేయడం జరిగింది. కానీ మరి నిన్నటి రోజు చూస్తే కోనసీమలోని మరి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అని ప్రకటించడంతో అక్కడ ఉన్న కొంతమంది అగ్రవర్ణాలు మరి ఒక మారణ కోణం కింద అగ్నిజ్వాలం కింద అమలాపురాన్ని సృష్టించడం జరిగింది. సోదరులారా, భారత రాజ్యాంగం అంటే దళితులకు సంబంధించింది కాదు, యావత్తు భారతదేశంలో ప్రతి పౌరుడికి ఈ రాజ్యాంగం అందరి కోసం రాజ్యాంగాన్ని సృష్టించిన మహానుభావుడు అంబేద్కర్ అలాంటి వ్యక్తి పేరెట్టడం మన రాష్ట్రానికి ఎంతో గౌరవం పెరుగుతుంది తప్ప మన రాష్ట్రంలో ఇటువంటి కార్యాచరణ చేయడం వలన మీరు ఎంతవరకు సమన్యం అన్నది ఆ కుల పెద్దలు కానీ ఆ రాజకీయంలో ఉన్న నాయకులు కానీ మీరు తెలుసుకోండి. ఎందుకంటే అన్ని పార్టీ వాళ్ళు నిన్నటి రోజు రోడ్డు మీదకి వచ్చి అంబేద్కర్ జిల్లా వద్దు కోనసీమ జిల్లా ముద్దు అని అనడంలో ఏంటి మీ ఉద్దేశం? మట్టల పేరు కోనసీమ పేరు పెడితే ఏం వస్తుంది మీకు? ప్రపంచమే అంబేద్కర్ని కొనియాడబడుతుంటే ప్రపంచంలో అత్యంత మేధావిగా గుర్తింపు పొందిన మహానుభావుడు పేరు పెడితే మీ జిల్లాకి ఎంత పేరు వస్తుందని మీకు అర్థం కాలేదు. అర్థం కాకుండా మరి అంబేద్కర్ పేరు మీద మీరు వినిచితమైన వ్యాఖ్యలు చేసి అంబేద్కర్ని అవమానపరిచే విధంగా ఉంటే ప్రభుత్వం మాత్రం చూస్తూ ఊరుకోకూడదు. ఎవరైతే ఈ నిరసనకారులు ఉన్నారో అంబేద్కర్ని అవమానపరచడానికి ఎవరైతే ముందుకొచ్చారో వాళ్ళందరి మీద ప్రభుత్వం సుమోటోగా కేసు ఫైల్ చేసి వాళ్ళకి శిక్ష పడే విధంగా బుద్ధి చెప్పాలని జైబీ మాల్మహన్ డిమాండ్ చేస్తుంది.